గుంటూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మాంసం దుకాణాలపై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తమిళనాడు, కృష్ణగిరి, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వ్యాపారస్తులు కుప్పంలో మాంసం విక్రయ దుకాణాలు ఏర్పాటు చేశారు. కుప్పంలో కల్తీ మాంసం అమ్ముతున్నారన్న ఆరోపణలపై నగరపాలక సంస్థ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. నాసిరకం మాంసం విక్రయిస్తున్న దుకాణాలను తనిఖీ చేశారు అధికారులు. నాసిరకం మాంసాన్ని ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. కల్తీ మాంసం విక్రయించిన కబాబ్, హోటల్స్, రిసార్ట్స్ యజమానులపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. కుప్పం పురపాలక సంఘ పరిధిలో కృష్ణగర్ నుంచి వచ్చి కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు, వీక్గా ఉండే కోళ్ళు, హాఫ్ కేజీ, ముక్కాల కేజీ కోళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ పుట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ వాళ్ళకి నా విజ్ఞప్తి, పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి, కలర్ వేయకూడదు. కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలకు పెట్టాలి. కబాబ్ సెంటర్ల వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటరు మా వాళ్ళు చెక్ చేస్తారు. ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ, డ్యామేజ్ అయిన మాంసం కానీ, డ్యామేజ్ అయిన కోళ్ళు కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక విన్నపం, మా యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా. ఫ్రెష్ మాంసం అమ్మాలా, చక్కగా ఉండే కోళ్ళు మాత్రమే అమ్మాలా.